మొదటిగా మన సజీవ లెక్కలో వచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క కూడిక కార్యక్రమానికి అనగా ఈ యొక్క ఆదరణ కూడికి చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తువు పేరిట వందనాలు ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు ప్రార్థిస్తూ ఉన్నామండి. మనము కొంత సమయము గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను ఆలోచించాక, అయితే వాస్తవానికి మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే మానవుని యొక్క జన్మలో రెండు రకాలు, ఒకటి స్త్రీ, రెండోది పురుషుడు. ఒకటి స్త్రీ, రెండోది పురుషుడు. మొదటిగా దేవుడు నరుని సూచించాడు, అనగా పురుషుణ్ణి. పురుషుణ్ణి సూచించిన తర్వాత దేవాది దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడు? మంచిది కాదు అని ఆలోచన చేశాడు. అయితే స్త్రీకి మరొక పేరుందండి, ఏంటది? నారి కాదండి. స్త్రీకి వివాహ సంబంధ బాంధవ్యానికి సంబంధించి మరొక పేరుంది, అదెంత అమూల్యమైనది. ఆ యొక్క పేరు వేరొకరికి తగినది కాదు, స్త్రీకి మాత్రమే. ఏంటా పేరు? సాటి అయినా సహకారి. ఈ పేరు ఎవరికైనా ఉన్నదా? పురుషుడికి కూలేదండి. ఇంత అద్భుతమైన పేరు పురుషుడికి కూలేదు. కనుక దేవుడైన యెహోవా నేల మట్టి నుంచి నరుని సూచించిన తర్వాత సాటైన సహాయం కొరకు ఆ యొక్క స్త్రీని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? నరుని యొక్క ఎముకల నుంచి తీసుకొచ్చాడు. కనుక ఆదాము ఏమంటున్నాడు? ఇప్పుడైతే స్త్రీని నరుల నుంచి తీయబడినది కనుక ఆ యొక్క స్త్రీ ఏమనబడింది? నారి. ఇప్పుడు స్త్రీకి ఆ పేరు ఎలా వచ్చింది? నారి అని. నరునిలో నుంచి తీయబడినది గనుక నారి అని పేరు వచ్చింది. ఆమె సాటి అని సహకారినిగా నరుని కోసం చేయబడినది లేఖనం మనకు సెలవిస్తా ఉన్నది. ఒకసారి మనము ఆ యొక్క లేఖనం చదువుకొని ముందుకి కొనసాగుదాము. మనము ఆదికాండం చూసినట్లయితే, ఆదికాండము 2:18 చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదామని దేవుడు ఆలోచన చేశాడు. ఎవరిని చేయదామని ఆలోచన చేశాడు? నారిని చేయడానికి ఆలోచన చేశాడు. ఈ నారిని మరలా తిరిగి మట్టిలో నుంచి తీశాడా దేవుడు? తీలా. ఎక్కడి నుంచి తీశాడు? ఆదాముకి గాఢ నిద్ర కలిగి చేసి పక్కటెముకలలో ఒక ఎముక తీసి దానితో నారించేశాడు. అందుకే మనకి 2 చూసినట్లయితే, మనం 24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. బా, ఎంత అద్భుతం అంటే మాట. స్త్రీ పురుషుడిని హత్తుకోదంట, పురుషుడే తన తల్లిని తన తండ్రిని విరిచి ఎవరు నత్తుకుంటాడు? పురుషుని నత్తుకుంటాడా? భార్యను హత్తుకుంటాడంట. చాలా జాగ్రత్తగా గమనించండి, పురుషుడు స్త్రీని హత్తుకుంటుందంట. అంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి స్త్రీని హత్తుకుంటాడంట, కానీ స్త్రీ తన తల్లిని తండ్రిని విడిచి కాదంట. అంటే దేవుని యొక్క సృష్టిలో స్త్రీ యొక్క పాత్ర ఎంత ముఖ్యమైనదో ఆలోచించేయండి. దేవుని యొక్క సృష్టిలో స్త్రీ యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించేయండి. కనుక సాటి అయిన సహకారినిగా దేవుడు స్త్రీని నిర్మించాడు. సాటి అయిన సహకారి, సహకారి అనగా ఒక పదం, అయితే సాటి అయిన సహకారి అనేది మరొక పదము, అవునా కాదా? సాటి అనేది అంటే తనే ఇక, స్త్రీయే ఇక, వేరొకటి సెట్ అవ్వదు ఇక. కనుక దేవాది దేవుడు దాంపత్య జీవితంలో స్త్రీని ఏర్పాటు చేసి సాటియాన్ని సహకారికి ఇచ్చిన తర్వాత వీరి యొక్క అన్యోన్య దాంపత్యము కొనసాగుతూ ఉంటుంది, అవునా కాదా? ఈ యొక్క భార్యాభర్తలు ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో ఉడిదుడుకులు, కష్టాలు, సుఖాలు ఎదురు చూస్తారు, అవునా కాదా? కనుక చాలా వరకు ఏం చేస్తూ ఉంటారే మనుషులు, స్త్రీయే కదా, స్త్రీ కష్టమే కదా, స్త్రీ యొక్క ప్రయాసే కదా అని ఆలోచన చేస్తారు. ఆఖరికి స్త్రీ పడే ఆ యొక్క గర్భవేదన కూడా పురుషుడు గుర్తెరగలేడండి, అవునా కాదా? ఆ యొక్క స్త్రీ గర్భాన్ని ధరించి 9 ఆ యొక్క బిడ్డను మూసి
జన్మనిచ్చిందంటే చచ్చి బ్రతికినట్లేనండి, అవునా కదా? అలాంటి ప్రయాస, తన యొక్క బాధలు ఏమైనా ఉన్నా కానీ తన భర్తకు చెప్పుకుంటుందే కానీ స్త్రీ ఇంక ఎవరికి చెప్పుకోదు. కారణం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది స్త్రీ? భర్త నుంచి, తనలో నుంచే వచ్చింది స్త్రీ. కనుక భార్య భర్తల బాంధవ్యానికి మించింది భూలోకంలో ఏమీ లేదు. ఏదైనా ఉంది అని అంటే భూలోకంలో నువ్వు భార్య భర్తల బాంధవ్యం అని చెప్పగలవే కానీ వేరొకటి లేదు, అవునా కదా? వేరొకటి ఉందని ఎవరైనా చెప్పగలరా భూలోకంలో? లేదు. కనుకనే దేవుడు ఒక మాట చెప్తా ఉంటాడు, వివాహమే అన్ని విషయంలో ఘనమైందిగా అంటాడు. అంటే ఈ సందర్భంలో వివాహం అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే భార్య భర్తల సంబంధ బాంధవ్య విలువ తెలిస్తేనే ఆ యొక్క భార్య లేకపోతే ఆ యొక్క విలువ తెలుస్తుంది, అవునా కదా? సహజంగా లోకంలో అంటా ఉంటారు ఏమని అంటే, బ్రతుకున్నంత కాలం దగ్గరికి రాలేదు, బ్రతుకున్నంత కాలం బుద్ధి పెట్టుకోలేదు, బ్రతుకున్నంత కాలం బాగోగొల్చోలేదు, మనిషి దూరమైన తర్వాత వచ్చి కన్నీరు కారుస్తారంటారు, అవునా కదా? కనుక మనుషుడు తెలుసుకోవాల్సినది ఆ యొక్క బంధం విలువ మానవుడు భార్యాభర్తలుగా ఉన్నప్పుడా లేదా తమ యొక్క దాంపత్య జీవితంలో ఒక మనిషిని కోల్పోయినప్పుడా? కోల్పోయినప్పుడు తెలుసుకుంటారంటే ఖచ్చితంగా తెలుసుకుంటారండి ఆ విలువ, అవునా కదా? కనుక అలాగనే మనము గ్రంథంలో ఒక దైవజనులను చూడగలం, గ్రంథంలో మనము దైవజనులను చూడగలం. మనము అబ్రహాం గారిని చూసినట్లయితే అబ్రహాం గారి యొక్క అడుగు జాడలు నడిచే భార్య ఉంది అనమాట. ఏం పేరు? ఆమె పేరు సారా. ఎంత అద్భుతం అంటే వీరి యొక్క దాంపత్య జీవితము చాలా అద్భుతమైంది మనం ఆలోచించేసినట్లయితే. సహజంగా మనం భూలోకంలో చూసినట్లయితే దాంపత్య జీవితము 25 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు అంతకుమించి ఎక్కువ ఉండదండి, అవునా కదా? 60 సంవత్సరాలు 75 సంవత్సరాలు మన జీవితకాలం. వారు కొద్దిగా ఎక్కువగా జీవించారు కాబట్టి దాంపత్య జీవితం కాస్త ఎక్కువగా ఉందన్నమాట. కనుక దేవాది దేవుడు యొక్క బంధం విలువ మనకు తెలుసుకోమని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం చూసినట్లయితే మన మధ్యలో మన కుటుంబీకురాలు, మన రక్త సంబంధికురాలైనా అక్కగారిని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే తను కూడా తన యొక్క దాంపత్య జీవితంలో తన భర్తతో కలిసి తన కుటుంబంతో కలిసి కొంతకాలము యాత్రా దినములు ఈ భూలోకంలో గడిపింది. ఎలాంటి దినములు గడిపింది? యాత్రా దినములు. వాస్తవానికి మనము మొన్నటి దినాన ఈ 2 రోజుల దినాన చూసినట్లయితే ఆ యొక్క పెట్టిలో ఆ యొక్క దేహము పరుండబెట్టినప్పుడు మనం ఏమని ఏడుస్తూ ఉన్నాము? వెళ్ళిపోయింది 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 అని ఏడుస్తున్నాం, అవునా కదా? వెళ్ళిపోయింది 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 అని ఏడుస్తున్నారే కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది అనే ప్రశ్న ఉందా మనలో? ఆలోచించేయండి. మానవ దేహం చూస్తేనేమో కొద్ది దీరంలో మట్టిలో పూడ్చిపెట్టేస్తాం, అవునా? కానీ తనలో నుంచి వెళ్ళిపోయింది ఏమిటి? ఆత్మ వెళ్ళిపోయింది. మన కంటికి కనిపించకుండా ఒక ఆత్మ వెళ్ళిపోయింది, అవునా కదా? ఆత్మ ఉందా అంటే ఆత్మ ఉంది. ఎవరి ఆత్మ ఉంది? మనం పీల్చుకుంటాం చితక్క అని, అవునా కదా? ఆత్మ ఉందా అంటే ఆత్మ ఉనికిలో ఉంది. కోల్పోయింది ఏమిటి? మానవ దేహం. అందుకే ప్రసంగి గ్రంథము 12:7 అక్కడ ఒక లేఖనం ఉంటుంది ఏమని, మన్నైనది వెనుకటి వెళ్ళే మంటికి చేరును, తాను దయచేసిన ఆత్మ దేవుని యొద్దకి తరలి పోవును. అయితే ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్తుందని అంటే మృతుల లోకానికి వెళ్తుందండి, అవునా కదా? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మృతుల లోకానికి వెళ్తుంది. కనుక మనల్ని విడిచి వెళ్ళిందే కానీ తన యొక్క ఉనికి ఉందా లేదా? మనకి ఆదరణ కలగాలంటే, మనకు ధైర్యం రావాలంటే, మనకి ఏం ఆలోచన రావాలంటే నన్ను విడిచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అని అంటున్నామే కానీ మన కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది అనే విషయం మనకు అర్థం కావాలి. ఏమర్థం కావాలి? మన కంటికి కనిపించకుండా వెళ్ళిపోయిందనే అర్థం అనే విషయం మనకు అర్థం కావాలి కానీ అసలు లేకుండా పోయిందనే విషయం కాదండి. ఆత్మకి అంతము లేదు, అవునా కదా? ఈ యొక్క మానవ దేహము మనం చదువుకున్నాం ఇప్పుడు ప్రసంగి 12:7 మానవ దేహం మంటిలో కలిసిపోతుందే కానీ ఆత్మ దేవుని యొద్దకి తరలిపోతుంది. కనుక ఆత్మకి అంతం ఉందా? అంతం లేదు. కనుక మనం ఏమని ధైర్యం తెచ్చుకోవాలి ఇప్పుడు? ఆత్మ ఉంది. ఎక్కడ ఉంది?
మృతుల్లోకంలో ఉంది, అవునా కాదా? ఆత్మ ఎక్కడుంది? మృతుల్లోకంలో ఉంటుంది ఆత్మ. కానీ తాను విడిచి వెళ్ళిన మానవ దేహం ఎక్కడ కలవాలని చెప్పాడు? మా ఇంట్లో కలిశాడు. ఆయన చెప్పిన ప్రకారంగా బాధ్యతను మనం వహించామా? మా ఇంట్లో కలిపామా? మా ఇంట్లో కలిపాము. అంతవరకే మన పని. ఇప్పుడు ఆ ఆత్మ కనిపించకుండా వెళ్ళిపోయిందా అంటే కనిపించకుండా వెళ్ళింది. నీకు ధైర్యం కలగాలంటే నీకు రావాల్సిన ఆలోచన ఏమంటే, ఆ యొక్క ఆత్మ మన కంటికి కనిపించకుండా మరొక లోకానికి వెళ్తుందని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, అవునా కదా? కనుక మనము అబ్రహాం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాం గారి యొక్క భార్య కూడా చనిపోయిందంట. ఎన్ని సంవత్సరాలు అమ్మా ఈయనతోటి దాంపత్య జీవితంలో ఉందో మనం చెప్పగలం, కొంతవరకే చెప్పగలం. ఎందుకంటే ఆయన వివాహం ఎప్పుడైందో మనం చెప్పలేము. అయితే ఆ దాంపత్య జీవితం మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో మనం చెప్పగలం. మనము ఆదికాండము 23వ అధ్యాయం చూసినట్లయితే 1వ వచనము, శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన 7 ఏళ్ళు. ఏమంటున్నాడు ఇక్కడ? శారా బ్రతికిన 7 ఏళ్ళు 120 7 ఏళ్ళు అంట. శారా ఎన్ని సంవత్సరాలు బ్రతికింది? 120 7 ఏళ్ళు. అయితే అబ్రహాము హారాన్ నుంచి వచ్చినప్పుడు అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరములు. ఈ యొక్క 75 సంవత్సరాలు ఉన్నప్పుడు శారాకి ఎన్ని సంవత్సరాలు? శారాకి 65 సంవత్సరాలు. ఇద్దరికి 10 సంవత్సరాలు మాత్రమే గ్యాప్. ఎన్ని సంవత్సరాలు ఇద్దరికి? 10 సంవత్సరాల గ్యాప్. నేను చదివే లేఖన భాగము ఆదికాండము 17వ అధ్యాయము 17 వచనం చూసినట్లయితే, అప్పుడు అబ్రహాము సాగిలబడి నువ్వు నవ్వి 100 ఏళ్ళ వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ళ శారా కొనునా అని తన మనస్సులో అనుకున్నాను. అయితే శారాకి ఎన్ని సంవత్సరాలు? 90 ఏళ్ళు. అప్పుడు అబ్రహాంకి 100 సంవత్సరాలు అనమాట. ఇద్దరికి ఎన్ని సంవత్సరాల గ్యాప్? 10 సంవత్సరాల గ్యాప్. కనుక శారాయి చనిపోయేటప్పటికి ఆమె 57 సంవత్సరములు ఆమె యొక్క దాంపత్య జీవితాన్ని మనం చూడగలం గ్రంథంలో. ఎన్ని సంవత్సరంలో? 57 సంవత్సరంలో ఆమె యొక్క దాంపత్య జీవితాన్ని మనం చూడగలం. అయితే ఆ దాంపత్య జీవితాన్ని మనం చూసినట్లయితే, అబ్రహాం గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళేదామా, మరో మాట చెప్పకుండా. అబ్రహాం గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళేది మరొక మాట చెప్పకుండా. కారణం ఏమిటి? ఆ యొక్క స్త్రీ అబ్రహాం గారికి సాటి అయిన సహకారి. అర్థమవుతుందండి? ఆ యొక్క స్త్రీ అబ్రహాం గారికి సాటి అయిన సహకారి. కనుక తాను తన భర్త వెంబడి వెళ్ళిపోతుంది. ఈ దేశం అంటే ఈ దేశం కాదు, ఈ దేశం కాదు ఆ దేశము, ఆ దేశం కాదంటే ఈ దేశము అని తనతో పాటు మన గ్రంథంలో మెన్షన్ చేసిన ఆ యొక్క సంవత్సరంలోను, అనగా దేవుడు హారాన్ నుంచి అబ్రహాం పిలిచిన దగ్గర నుంచి శారా యొక్క వయసు చూసుకున్నట్లయితే, ఆ బ్రతికిన 127 సంవత్సరంలో అయితే 57 సంవత్సరముల దాంపత్య జీవితాన్ని మనం చూడగలం. ఈ యొక్క దాంపత్య జీవితంలో ఆమె మరణించింది. అబ్రహాం గారు ఎంత బాధపడతా ఉన్నాడో మనం మాటల ద్వారా చెప్పగలమే గాని, తన సాటి అయిన సహకారి తన దేహంలో సగభాగం వాస్తవాన్ని చెప్పాలంటే, అవునా? సాటి అయిన సహకారి అబ్రహాం గారిలో తన దేహంలో సగభాగాన్ని కోల్పోయిన అబ్రహాం యొక్క మనోవేదన చాలా దారుణంగా ఉందండి. కనుక మనము ఒకసారి చదువుకుందాము ఆదికాండము 23వ అధ్యాయము. శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన 127 ఏళ్ళు. శారాయి కనాను దేశం మొదలు హెబ్రోన్లో కిర్యాతర్బులో మృతి పొందాను. అప్పుడు అబ్రహాము శారాయి నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చను. ఏం చేశాడంట? అంగలార్చుటకును ఏడ్చుటకు వచ్చాడంట. ఈ రెండు పదాలకి వ్యత్యాసం ఉందండి. అంగలార్చుటకు ఏడ్చుటకు అనే పదాలని వ్యత్యాసం ఉంది. సుమారుగా 40 దినములు అంగలారుస్తారు. ఒక్కడేనా అంటే ఒక్కడు కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన తెగ మొత్తం 40 దినములు ఏడుస్తారు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం ఉన్నాడు. మరి తమ యొక్క దాంపత్య జీవితంలో ఆ యొక్క శారానికి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాం యొక్క మనస్సు ఎలా ఉందో ఆలోచన చేయండి. తినటానికి ఆహారం పెడుతుంది భార్య, అవునా? భర్త సహజంగా ఆలోచన చేసినట్లయితే బయటికి వెళ్తాడు, తన యొక్క పని చూసుకుంటాడు, మరలా తిరిగి ఇంటికి వస్తాడు, కూర్చుంటాడు. ఏమని అడుగుతాడు కూర్చొని?
భోజనం, అవునా, భోజనం పెట్టు అంటాడు. భార్య ఉంది గనక భోజనం పెట్టు అని అడుగుతున్నాడు, భార్య ఉంది గనక మంచినీరు ఇవ్వని అడుగుతాడు, భార్య ఉంది గనక కాళ్ళు నొప్పులు వస్తే ఏం చేస్తుంది, కాళ్ళు ఒత్తుతుంది. తన భర్త మంచాన పడితే భార్య ఏం చేస్తుంది, సేవ చేస్తుంది. తన భర్త ఇంకా చెప్పాలంటే భయంకరమైన పాలాలు ఉన్నాయి, చిన్న పిల్లలను చూస్తున్నట్టు చూసుకుంటుంది, అవునా. భార్య ఒక బిడ్డను జన్మనిచ్చి తన ఆలన పాలన లాలన ఎలాగూ చూసుకుంటుందో అలాగా భార్య కూడా తన భర్తని తన కడుపును పెట్టిన బిడ్డలాగే చూసుకుంటుందండి, అవునా. తన మూత్రం పోయినా, తను మంచాన ఉండి బహిర్భూమి విడిచినా ఎవరు చేస్తారా సేవ, ఎవరు చేస్తారు, భార్య చేస్తుంది, అవునా కాదా. అందుకే మనం మొదట్లోనే చదువుకున్నాము, సాటి అయినా సహకారి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు, భార్య మాత్రమే, అవునా కాదా. అలాంటి ఉన్నతమైన స్థానంలో దేవుడు స్త్రీకి ఏర్పాటు చేశాడు, అవునా కాదా. అలాంటి ఉన్నతమైన స్థానము దేవుడు స్త్రీకి ఏర్పాటు చేశాడు. కనుక మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలి, ఖచ్చితంగా ఆమె మన మధ్యలో నుంచి వెళ్ళిపోయింది కదా, మన మధ్యలో లేదు కదా, తన దేహాన్ని మనం పుట్టి చేశాం కదా, తన ఆత్మ మరొక చోటకి వెళ్ళింది కదా, ఇప్పుడు తనతో పాటు ఉన్న తనలో సగభాగం ఇక్కడే ఉంది కదా, ఆ యొక్క సగభాగం పరిస్థితి ఏమిటి, అవునా కదా. అయితే ఇక్కడ అంగలారుస్తున్నాడంట మూడో వచనము. తర్వాత అబ్రహాం మృతి పొందాడంట, తన భార్య ఎదుట లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగా పరదేశవాసిగాను ఉన్నాను, మృతి పొందిన నా భార్యను నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావును నాకొక శ్మశాన భూమి స్వాస్థ్యముగా అయ్యుడని అడుగేగా. ఏమడుగుతున్నాడు, ఈయన శ్మశాన భూమి ఇవ్వమని అడుగుతున్నాడు, ఎవరి కోసం, భార్య కోసం. మన దినాన్ని ఏం జరిగింది చర్చ, ఇక్కడ జరిగిందా, ఎంత తీవ్రతతో జరిగింది, అడిగారా, జరిగిందా, ఇక్కడ ఉందా, మొన్న జరిగిందా. కారణం ఏమిటి, బంధం అలాంటిది, విడిచిపెట్టరండి ఎవరు, సాటైన సహకారిని పోయినప్పుడు అలా పడేసి విడిచిపెట్టరు, అవునా. ఆ సమయంలో డబ్బులు కనపడ్డాయి అనుకోండి, డబ్బులు పక్కన పెట్టేసి ఈ భార్యను తీసుకొని వస్తారే కానీ డబ్బుని ఎవరు చూడు, అవునా కాదా. అనారోగ్య స్థితిలో ఉన్నారంటే ఎంత డబ్బైనా ఖర్చు పెడతానికి వెనకాడరు, అవునా కాదా, అవునా కాదా. అదే తినటానికి ఖర్చు పెట్టండి అంటే అది ఖర్చు పెట్టరు. కనుక అబ్రహాం గారి యొక్క తీవ్రతని తెలియచేశాడు, నాకు స్థలం ఇవ్వండి అని వెళ్ళడుగుతా ఉంటే వారు కూడా వీరి యొక్క ఉన్నత స్థితిని చూసి, అయ్యా నీకు నాకును ఈ స్థలము వెల ఎంత, నీవు మంచి శ్రేష్టమైన స్థలం తీసుకొని ఇచ్చావు, అవునా, శ్రేష్టమైన స్థలం ఇచ్చారా, ఇక్కడ కూడా అడిగారా, ఇచ్చారా, ఇచ్చారు. కనుక మనము ఆలోచించాల్సింది ఏంటంటే దేవాది దేవుడు స్త్రీకి ఇచ్చిన గొప్పతనాన్ని మనం మర్చిపోకూడదు, ఆ యొక్క సాటైన సహకారి యొక్క బంధా విలువని మనం మర్చిపోకూడదు. కనుక మనము మరొక లేఖనం చూద్దామండి. ఎందుకనగా మనం వెళ్ళిపోయింది అని అనుకుంటున్నామే కానీ తను మరొక లోకంలో ఉంది, అవునా కాదా. వెళ్ళిపోయింది అనుకుంటున్నామే కానీ తను మరొక లోకంలో ఉంది. అయితే తను వెళ్ళిపోయి ఇది నేటికి మూడో దినం, అవునా. అయినా కానీ మనం ఈరోజు అక్కడ కూర్చొని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము, ఒకటి తను వెళ్ళిపోయినా కానీ ఒకటి మనం ఆదరణ పొందడానికి మరొక కారణం కూడా ఉందండి. జ్ఞాపకం చేసుకోవడంలో మరొక కారణం ఉంది, ఆదరణ పొందడంలో ఎలా పొందుతామంటే మానవ దేహం మంటిలో కలిసిపోయిందే కానీ తన ఆత్మ మరొక లోకంలో ఉందనే విషయం మనకు తెలిసిన తర్వాత, ఓహో ఇప్పటిదాకా మన మధ్యలో నివసించిన ఈ యొక్క మనిషి మరొక లోకంలో తన యొక్క జీవితాన్ని ప్రారంభించిందా, అవునా కాదా. ఇప్పటి వరకు ఈ లోకంలో తన యొక్క జీవితాన్ని జీవించింది, మొన్నటి ఆదివార దినముతో
తన జీవితాన్ని ఈ లోకంలో ముగించుకొని మరొక లోకంలో ప్రారంభం చేస్తుంది. అంటే ఇప్పుడు తన యొక్క ఉనికి ఉందా లేదా? ఉంది. కనుక ఇప్పుడు మనం ధైర్యంగా ఉండాలా లేక దుఃఖంతో బాధపడుతూ ఉండాలా? ఆలోచించండి, ధైర్యంగా ఉండాలా దుఃఖంతో బాధపడుతూ ఉండాలా? చాలామంది కూర్చొని గుళ్ళు పెడుతూ ఉంటారు. వాస్తవానికి గుళ్ళు పెట్టకూడదు అనట్లేదు. ఎందుకంటే తాను మన కళ్ళ ముందు చిన్నప్పటి నుంచి కలిసి జీవించింది కనుక తన యొక్క జ్ఞాపకాలు మనకి రావటం వలన ఆ యొక్క దుఃఖము ఏడుపు అనేది మనకు వస్తూ ఉంటుంది. అవునా? కలిసి ఆడుకున్నది, కలిసి తిన్నది, కొట్టుకున్నది, తిట్టుకున్నది, మళ్ళీ సాయంత్రానికి సమాధాన పడి కలిసి ఆడుకున్న సమయాలని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాము? దుఃఖపడతాము. అవునా కాదా? అందుకొరకు దుఃఖపడుతున్నామే కానీ తన మధ్యలో మన మధ్యలో లేదని మనం దుఃఖపడకూడదు. అవునా కదా? తను చేసిన నీతిక్రియలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, తను చేసిన అల్లరిని జ్ఞాపకం చేసుకోవాలి, తను మనకు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవునా? తను మన మధ్య ఉంచేది ఏమిటి? ప్రేమ జ్ఞాపకాలు. ఏమి ఉంచెలింది? ప్రేమ జ్ఞాపకాలు. కనుకనే ఈ రాత్రికాల సమయంలో మనము తనని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అవునా? తన యొక్క జ్ఞాపకాలు విడిచిపెట్టి వెళ్ళింది. అవునా? తన యొక్క జ్ఞాపకాలు విడిచిపెట్టి వెళ్తే ఏమని చెప్తా ఉంది మనకి? అమ్మా, నా యొక్క దేహము మంటిలో కలిసిపోతుందే కానీ నా జ్ఞాపకాలు మీతోటే ఉంటాయి, నా ఆత్మ కూడా మరొక లోకంలోకి ప్రవేశిస్తుంది. నా యొక్క ఉనికి ఉందా అంటే నా యొక్క ఉనికి ఉంటుంది. ప్రతి మానవుని యొక్క ఆత్మ ఉనికి ఉంటుందంటే ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఈ లోకంలో ముగిబడిన తర్వాత మరొక లోకంలో ఆ యొక్క ఆత్మకి ఉనికి ప్రారంభమవుతుంది. అలాగే నేటి దినాన ఆదివారంన చిట్టక్క మన యొక్క రక్త సంబంధి యొక్క కుటుంబంలో ప్రథమ కుమార్తె. అవునా? ఇటు విరిచర్ల కుటుంబంలో, ఇటు ఆర్య కుటుంబంలో, ఇటు రెండు కుటుంబంలో చూసుకున్నా కానీ ప్రథమ కుమార్తె ఆమె. వాస్తవం చెప్పాలంటే ఇంతమంది పిల్లలు మనల్ని అంతా కూర్చొని ఉన్నారంటే వీరందరిలో కూడా ఆమె ప్రథమ కుమార్తె. అవునా? కాబట్టి వాస్తవానికి దుఃఖము అధికంగా ఉంటుంది. అవునా కాదా? ఏదన్నా ముసలివారు చనిపోతేనో లేదా మంచి వృద్ధాప్య ముందు బాధ పెట్టబడితేనో ఆ దుఃఖం వేరుగా ఉంటుంది. కానీ తను యవ్వన వయసులోనే తన యొక్క మరణాన్ని రుచి చూడవలసి వచ్చినది కనుక మనము ఆ యొక్క క్షణాలను ఏం చేయలేకపోతున్నాము? జీర్ణించుకోలేకపోతున్నాము. అవునా? మనకు అనిపిస్తూ ఉంటుంది ఏమని, ఇంకొంతకాలం మన మధ్యలో ఉంటే బాగుండేది కదా అని. కానీ వాస్తవానికి దేవుడు మేలే చేస్తాడు కానీ అన్యాయం చేయడు. చాలామంది ఏడుస్తూ ఉంటారు గుండెలు బాదుకొని, అయ్యో అప్పుడే తీసుకొని వెళ్ళిపోయావా, ఇంకొంతకాలం ఉంచొచ్చు కదా, అయ్యో దేవుడు అప్పుడే తీసుకొని వెళ్ళిపోయావా అని దేవుని నిందిస్తూ ఉంటారు. సుమారుగా డిసెంబర్ నుంచి, అవునా, 2023 డిసెంబర్ నుంచి తన యొక్క బాధ మొదలైంది. ఇప్పటికీ సెప్టెంబర్ నెల, సుమారుగా 9-10 నెలలు, అవునా, సుమారుగా 10 నెలలు. ఈ యొక్క 10 నెలలు తను అనుభవించిన బాధ ఎవరన్నా వివరించగలరా? ఈ 10 నెలలు తను పడిన బాధ ఎవరన్నా మీరు వివరించగలరా? వివరించలేరు. పడే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే ఇందాక అన్నాను, గర్భవేదన ఆ యొక్క స్త్రీకే తెలుస్తుందే కానీ మరొకరికి తెలియదని. అలాగే తను పడిన బాధ తనకే తెలుసు. ఒక మనము జ్వరం వచ్చి ఆ యొక్క 4 దినాల్లో 10 దినాల్లో మనం అంత ఇబ్బందులు పడతామే, ఆ శోభాలు పడతామే, తనకు కలిగిన మానవ దేహం ముందు యొక్క బాధని 10 నెలలు అనుభవించిందంటే ఆ యొక్క బాధ ఎంత భయంకరమైనది, ఎంత క్షోభది, ఆలోచించేయండి. కనుక దేవుడు ఏం చేశాడు అంటే, దేవుడు మేలే చేశాడు. ఏం చేశాడు దేవుడు? మేలే చేశాడు. ఎందుకంటే ఆ యొక్క బాధ నుంచి, వేదన నుంచి దేవుడు ఏం చేశాడు? విముక్తి చేశాడు. దీనికి మనం ఏం చేయాలి? సంతోషపడి దేవునికి మనకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకోవాలి. అవునా? మన కళ్ళ ముందు తను అలాగే తిండి లేక తిప్పలు లేక తినాలని కోరుకున్న, ఇప్పుడు ఇందాక తల్లి చెప్పారు ఏమని, చెల్లి కూడా చెప్పారు ఏమని, ఆహారం తినటానికి మింగుడు కూడా పడట్లేదని ట్యూబ్ వేశారంట లోపల, లిక్విడ్ ద్వారా పంపించడానికి. ఎంత బాధాకరం అది, ఎంత ఇబ్బందికరం. తినటానికి ఆశ ఉంటుంది, మానవ దేహానికి ఏమో ఆకలి ఉంటుంది, కడుపులోకి ఏమో ఆహారం వెళ్ళాలని కోరిక ఉంటుంది, కానీ ఏది తీర్చుకోలేని పరిస్థితి. కారణం, మానవ దేహానికి వచ్చిన
పరిస్థితి అలాంటిది. కనుక దేవాది దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. కనుక దేవుడు చూశాడు, పోరాడింది దగ్గర దగ్గర 10 నెలల దాకా పోరాడింది. అవునా? దేంతో పోరాడింది? మరణంతో పోరాడింది. ఎలా పోరాడింది? తన యొక్క ఆత్మ తనలో నుంచి వెడలిపోకుండా, చాలా జాగ్రత్తగా గమనించండి, తన యొక్క ఆత్మ తనలో నుంచి వెడలిపోకుండా పోరాడింది. మామూలు విషయమా? ఒక యాక్సిడెంట్ అయితేనో లేదా స్ట్రోక్ వస్తేనో ఎంతసేపు పోరాడతారు? 1 గంట, 1/2 గంట లేదా 1/3 గంట. అవునా? కానీ 1-8 నెలలు లేదా 10 నెలలు మానవ దేహంలో నుంచి ఆత్మ వెడలిపోకుండా పోరాటం అంటే మామూలు విషయమా? కనుక ఆ యొక్క బాధ ఎంతో భయంకరమైనది, ఏ మానవుడు వర్ణించలేనిది. ఎందుకంటే ఆ బాధ వారికి మాత్రమే తెలుసు. మనం చూసి అయ్యో అని చెప్పేసి మనము కన్నీరు కార్చుకొని, మనము తన బాధ తలుచుకొని ఏడవగలిగిన వారమే కానీ తన బాధని భరించి మనం ఏడ్చే వారం కాదండి. అవునా? ఆ బాధ యొక్క తీవ్రత ఆలోచించాలి. మనం తలుచుకొని ఏడవగలమే కానీ భరించి ఏడ్చే పరిస్థితి కాదు. అవునా కాదా? అందుకే మనం తన జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మరొక సందర్భం కూడా ఉంటుంది. కనుక మనము కీర్తన గ్రంథము 116:15 చూసినట్లయితే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదంట. ఏమంటున్నాడు? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదు. ఓహో, విలువ లేని మరణాలు ఉంటాయి, విలువ కలిగిన మరణాలు ఉంటాయన్నమాట. అవునా కదా? విలువ లేని మరణాలు ఉంటాయి, విలువ కలిగిన మరణాలు ఉంటాయి. కానీ యెహోవా దృష్టికి విలువ కలిగిన మరణం ఏదంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని యొక్క మరణమే విలువ గలదు. కనుక తను భయభక్తులతో ఉందా అంటే భయభక్తులతో ఉందని చెప్పగలం. అవునా కదా? భయము భక్తితో ఉందని చెప్పగలం అంటే చెప్పగలం. ఎలా చెప్పగలం? తన యొక్క నీతి క్రియల వలన. నీతి క్రియలు ఎవరు చేయగలరు? యెహోవా యందు భయభక్తులు గలవారు నీతి క్రియలు చేయగలరు. కనుకనే మనం ఎలా చెప్పగలమనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కనుకనే వారిని జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము తను జ్ఞాపకం చేసుకుంటూ మనము యొక్క ఆదరణ కూడికలో ధైర్యపడాల్సిన అవసరం ఉంది. కారణం ఏమంటే, తను మనల్ని విడిచి వెళ్ళిందే కానీ పూర్తిగా తన కువునికి లేకుండా పోలా. పూర్తిగా తన యొక్క ఉనికి లేకుండా పోలా. కనుక మనము మరి యొక్క లేఖనం చూసుకొని ముగించేసుకుందామండి. మరి యొక్క లేఖ నుంచి మనం ముగించేద్దాం. అలాగే మనము మానవ దేహం పట్ల జరిగిన మరణ విధానాన్ని చూసి, ఈ యొక్క దేహంలో నుంచి ఆత్మ వెడలిపోయినప్పుడు మరొక లోకంలో ఉంటుందని మనం ఆలోచించేసాము. అలాగే క్రీస్తు యేసునందు మరణం కూడా ఉంటుందండి. ఈ మరణమేమో తన దేహం కోసం పోరాడి మరణించిన మరణం. అవునా? తన మానవ దేహంలో ఆత్మ వెళ్ళిపోకుండా పోరాడి మరణించిన మరణం. అవునా కాదా? తన మానవ దేహంలో నుంచి, ఎందుకంటే తన దేహానికి కలిగిన ఆ యొక్క మార్పును బట్టి. కనుక తన యొక్క దేహంతో తన యొక్క ఆత్మ వెళ్ళిపోకుండా పోరాడి తను మరణించింది. అయితే ఇప్పుడు మనం చూడబోయే మరణము భిన్నమైన మరణం. ఎలాంటి మరణము మనం చూసినట్లయితే, చాలా జాగ్రత్తగా మనము అపోస్తుల కార్యములు చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా లేఖనం తెలియజేస్తూ ఉండండి. అపోస్తుల కార్యములు మనము 7వ అధ్యాయం చూసినట్లయితే, క్రీస్తునందు మరణం ఉందండి. క్రీస్తునందు మరణం అంటే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన వారు. అవునా? ఇక్కడ జరిగిన మరణము క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన మరణం కాదు, కానీ మనము క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన మరణం కూడా చూడగలం. అవునా? కనుక మనం ఇక్కడ స్టెఫెన్ చూడగలం. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన స్టెఫెన్ చూడగలం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మరణమేమో సహజంగా మానవ దేహంతో పోరాడి మరణించిన మరణము. కానీ ఇక్కడ మనము ఇప్పుడు మాట్లాడుకునే మరణమేమో క్రీస్తు నామ నిమిత్తము, క్రీస్తు స్వార్థ పరిచర్య నిమిత్తము దేహమంతా గాయాల పాలయ్యి రాళ్లతో కొట్టబడి దేహం నుంచి రక్తము గాయాల నుంచి బయటికి కారి అలాంటి మరణం సంభవించిన మరణాన్ని కూడా మనము
చూడగలం. మనం అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము మనం 15వచనం చూసినట్లయితే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరిచినట్లని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులలో ప్రవక్తల్లో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకని గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకం లేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతని చూచి పన్ను కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరుచూచి దేవుని మహిమను యేసు దేవుని కృపార్శ్వమందు నిలిచి ఉండేటను చూచి ఆకాశం తెరుగుబడటయు మనిషి కుమారుడు దేవుడి కృపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచిచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడ్డారంటండి. ఎవరున్నారు అక్కడ? శాస్త్రులు, పరిసయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏకముగా మీద పడ్డారంట. అదిగో కుడిపార్శ్వముడ దేవుని యొక్క కుమారుని చూస్తున్నాను అని చెప్తా ఉంటే ఏకముగా మీద పడ్డారంట. పడి ఏం చేస్తున్నారో చూడండి, పట్టణం వెలుపలికి తీసుకుని వెళ్ళారంట. నేను చదువు లేఖన భాగం అపొస్తలుల కార్యములో 7వ అధ్యాయం 58వ వచనము, పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. ఏం చేశారంట? రాళ్ళు రువి చంపిరి. అబ్బా ఎంత భయంకరం అంటే, అది ఒక బ్రతుకున్న మనిషిని ఈడ్చుకొని పట్టణం వెలుపలికి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపారంటే అది ఎంత భయంకరం. రాయితో ఒక దెబ్బ వేసినప్పుడు మరొక రాయి ఆ దెబ్బ మీద తగులుతూ ఉంటుందండి. రాయితో ఒక దెబ్బ వేసినప్పుడు మరొక రాయికి దెబ్బ మీద తగులుతూ ఉంటుందండి. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఒక వ్యక్తిని కొన్ని సంఖ్య మంది వచ్చి రాళ్లతో కొడతా ఉంటే రాళ్ళు మన మల్లెపూలు మనిషి మీద జింబరించినట్టుగా రాయంబట్టి రాయి రాయంబట్టి రాయి ఒక వ్యక్తి మీద పడతానే ఉంటుంది. అవునా? మా యొక్క స్టెఫెన్ గారికి గాయాలు ఎలా తగులుంటాయి, రక్తం ఎలా కారుతుంది, రాళ్లతో కొడతా ఉంటే స్టెఫెన్ యొక్క మరణం ఎంతో భయంకరమైంది. మొదటిగా అర్థసాక్షి అయింది ఎవరు? స్టెఫెన్. క్రీస్తు నామ నిమిత్తము మొదటిగా అర్థసాక్షి అయింది ఎవరు? స్టెఫెన్. మొదటి శతాబ్దంలో ఎలా అయ్యాడు? రాళ్లతో రువ్వి కొట్టి చంపారంట. చదువుదాం లేఖనం మనము 60వ వచనము, ఏమన్నాడు చూడండి, అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటలు ఈ మాట పలికి నిద్రించను. సౌలు అను అతని చావునకు సమ్మతించను. మరణించాడంట. ఎలా మరణించాడు? క్రీస్తు నామ నిమిత్తము స్వార్థ పరిచర్ చేస్తా ఉంటే క్రీస్తు నామ నిమిత్తము రాళ్లతో కొట్టబడి చనిపోయాడంట. ఇది యొక్క మరణము. కనుక దీనికి ముందు చూసిన మరణం మనము, తాను తన మానవ దేహాల నుంచి ఆత్మ వెడలిపోకుండా 10 నెలలు పోరాడి మరణించిన మరణం. అవునా కదా? ఆత్మ వెడలిపోతుంది, ఆత్మ వెడలిపోతుందనేనా? ఆ అది కూడా కాదు. నాకు తల్లి ఉంది, నాకు భర్త ఉన్నాడు, నాకు బిడ్డలున్నారు, అక్కలున్నారు, చెల్లెళ్ళున్నారు, కుటుంబ సభ్యులున్నారు అని వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోలేదంటారా? జ్ఞాపకం చేసుకోలేదా? ఇందాక చెల్లి సహోదరి చెప్పారు ఏమని, తన ఆఖరి మాటలు చెప్పారు. అవునా కదా? అందరినీ జ్ఞాపకం చేసుకుందామనంటే అందరితో కలిసి ఉందామనా వెళ్ళిపోదామనా? కలిసి ఉందామని. కానీ దేవాది దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో నీ యొక్క మానవ దేహము, నీ యొక్క ఆత్మ దానిలో నివసించడానికి నీ మానవ దేహం ఇక పనిచేయదు, నీ యొక్క దేహము సహకరించదు, నువ్వు పడే వేదన ఇక చాలు. కనుక ఇక నీ దేహంలో నుంచి నీ ఆత్మని వేరు చేస్తూ ఉన్నాను. కనుక ఇప్పుడు వేరే ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? మృతుల లోకానికి వెళ్ళింది. కనుక నీవు ఏమని ధైర్యం కలిగి ఉండాలి? ఆ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిందని ధైర్యం కలిగి ఉండాలి? మృతుల లోకానికి వెళ్ళిందని ధైర్యం కలిగి ఉండాలి. అంతేకాని వదిలి వెళ్ళిపోయిందని మనం ఆలోచన కలిగి ఉన్నాం అనుకోండి, అసలు లైవ్ అయిపోయింది అనుకుంటారు. లైవ్ అయిపోలేదండి, చాలా జాగ్రత్తగా గమనించండి. లైవ్ అయిపోయిందని అంటే అసలు లేదని అర్థం. తనకున్న దేహం మాత్రమే మట్టిలో కలిసిపోయింది, కానీ చిట్టక్కాను మనం ముద్దుగా పిలుచుకునే ఆ యొక్క పేరు కలిగిన ఆత్మ మాత్రం ఉనికిలోనే ఉంది, మరొక లోకంలో ఉంది. కనుక ఆఖరిగా లేఖనం చూస్తాం మనం ముగిద్దాము. ఎబ్రిల్ రాసిన పత్రిక
పదకొండవ అధ్యాయము 13వ వచనము. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనము. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములను అనుభవింపక పోయినను దూరం నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశములను ఏమన్నాడు, పరదేశములను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతునందిరి. ఏమో చెప్తాడు ఇక్కడ, పరదేశులము యాత్రికులము అని ఒప్పుకొని మృతి పొందారంట. కనుక మనకు మరణం జరిగితే మనకు ఎలాంటి ఆలోచన ఉండాలి? మనం ఎవరివే? యాత్రికులము. మనము ఆదికాండంలోనే చూసినట్లయితే మరొక వచనంలో అక్కడ తేటగా తెలియజేస్తాడు, ఫరో యొద్ద యోసేపు ఉంటాడు, అయితే ఫరో యొద్దకి యాకోబు వస్తాడు. యాకోబు వచ్చినప్పుడు ఫరో అడుగుతాడు, నీవు చేసిన యాత్రా దినములు ఎన్ని అని. కనుక భూలోకంలో యాత్రా దినములు ఉంటాయి, దాని తర్వాత మరొక లోకంలో మన జీవితం అనేది ప్రారంభమవుతుంది. కనుక ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఇప్పుడు మనం జరిగిస్తున్న ఈ కాలంలో ఈ యొక్క దినములు ఏమిటి? యాత్రా దినములు. ఏదో ఒక రోజున ఇక్కడ కూర్చుని ఉన్న మనందరం కూడా ఈ యొక్క యాత్రా దినములను ముగించుకొని వెళ్ళాలి. కనుక తాను మనకంటే ముందు వెళ్ళింది, నరుడు పోవలసిన మార్గంలో వెళ్ళవలసిందే, కానీ వేరొక మార్గం లేదు. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము కొన్ని మాటల్ని ధ్యానం చేశాం. తను మన మధ్యలో కంటికి కనిపించట్లేదే, కానీ కనిపించకుండా మరొక లోకంలో ఉందనే ధైర్యం కలిగి ఉండాలి మనము. ఏమని ధైర్యం కలిగి ఉండాలి? మరి ముఖ్యంగా మన కంటికి కనిపించట్లా, కానీ మరొక లోకంలో ఉంది. తను ఉందా అంటే తను ఉందనే ఆలోచనతో ఉండండి. ఎక్కడ ఉందంటే మృతుల లోకంలో ఉంది. కనుక మనం ఆదరణ పొందాలి అని అంటే అలాంటి ఆలోచనతోటే ఉండాలి. కానీ తను లేదు, వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అనే ఆలోచనతో ఉంటే మనం ఆదరణ పొందలేము, మనము ఆ యొక్క దుఃఖాన్ని మరవలేము. కనుక మనం ఆ యొక్క భర్తకి ఆదరణ కలగాలన్నా, ఆ యొక్క బిడ్డలకు ఆదరణ కలగాలన్నా, మనం బిడ్డలకు కూడా ఏమని చెప్పాలి? మనము ఏమని చెప్పాలి? అమ్మ ఉంది. ఎక్కడుంది? నానా మృతుల లోకంలో ఉంది నానమ్మ అని చెప్పాలి. అవునా? ఇప్పుడు భర్త ఏమైనా ఆలోచన చేయాలి, నాలో ఉన్న సాటి అయిన సహకారి సగభాగం నన్ను విడిచి వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది? మృతుల లోకంలో ఉంది. యాత్రా దినములు నేను కూడా ముగించుకుని ఏదో ఒక రోజు వెళ్ళాలి కదా, బిడ్డలు కూడా ఏదో ఒక రోజు యాత్రా దినములు ముగించుకొని వెళ్ళాలి కదా, కుటుంబ సభ్యులు ఏదో ఒక రోజు యాత్రా దినములు ముగించుకొని వెళ్ళాలి కదా. ఇలాగూ సంవత్సరాలు గడిచే కొద్దీ మన ఆయుష్ తీరేంత వరకు కూడా మనం యాత్రా దినాలు భూలోకంలో కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఇది మన లోకము కాదు. ఏది మన లోకము? పరలోకము. అవునా? ఏది మన లోకము? పరలోకము. కనుక సహజ మరణం కన్నా కానీ క్రీస్తు యేసు మందు మరణం అనేది ఎంతో గొప్పది. కనుక క్రీస్తు యేసు నందు మృతుంది వారు ధన్యులని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి క్రీస్తు బేట వందనాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా క్రీస్తు బేట వందనాలు తెలియజేస్తాం.